హలో అన్న. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఫుల్ బిజీ అయిపోయారు అసలు, మాకు అసలు ఫోన్లకు కూడా దొరకట్లేదు మీడియాకి. ఫుల్ బిజీ అంటే అభిమానులు అంత బిజీ చేశారండి నన్ను. అభిమాన దేవుళ్ళు, మీడియా దేవుళ్ళు మనల్ని బాగా బిజీ చేశారండి. నిజంగా ఈ రోజు నేను స్థాయిలో ఉన్నానంటే బాగా వైరల్ చేసింది మీరేనండి. అభిమానులు దానికి సపోర్ట్, బాగా నన్ను సపోర్ట్ చేశారండి. సో అంటే ఏం డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశారు కానీ రిబ్బన్ మాత్రం వదలలేదే, వదలలేదండి మీరు. ఇది రిబ్బన్, ఇది బ్రాండ్ అండి. ఇది బ్రాండ్ దుర్గారావు అంటే రిబ్బన్, రిబ్బన్ అంటే దుర్గారావు. సో అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది మీ హస్బెండ్? ఫుల్ బిజీ చేశారు ఆయన అయితే. మీరు చేస్తున్నారా అదే సినిమాలో? కానీ ఇలా ఇండస్ట్రీలో అందరికీ నిజంగా దండం పెట్టుకోవాలండి. ఏ హీరో, ఏ డైరెక్టర్ గారైనా ఇద్దరికి అవకాశం ఇస్తున్నారండి. అంటే ఇద్దరినే కూడా ఎడదీయకూడదు. ఇక్కడ రాములు సీతాదేవిలాగా ఇప్పుడు కూడా కలిసే చేశారు. కలిసే చేద్దామని మన వి సత్యబాబు గారండి, ఈ గోల్డ్ మ్యాన్ డైరెక్టర్ గారు, ఆయన కూడా ఇద్దరు ఉంటేనే బాగుంటుంది అనేసి ఇద్దరు ఉనికిలో కూడా ఇద్దరం చేసామండి. అలాగా ప్రతి ఒళ్ళు కూడా ఇద్దరినే పిలిచి ఇద్దరికి అవకాశం, ఎవరన్నా అయితే ఎవరండి, కానీ వాళ్ళు ఇద్దరిని ఎడదీయకూడదు అనేసి ఇద్దరికి ఇస్తున్నారండి అవకాశం. రియాలిటీ షో బిగ్ బాస్, సో దుర్గారావు గారు టాపిక్ రాగానే బిగ్ బాస్, బిగ్ బాస్ టాపిక్ రాగానే దుర్గారావు గారు గుర్తొస్తారు చాలా మందికి. సో ఏంటి అలా అనిపిస్తాను, చూస్తున్నారా షో? చూస్తున్నామండి. బిగ్ బాస్ ఎప్పుడు చూస్తామండి, ఎప్పుడు చూస్తారు చాలా. ఇప్పుడు ఈ బిగ్ బాస్ దేనికోసం చూస్తున్నారు? నాగార్జున గారి కోసమా, మిగతా కంటెస్టెంట్ల కోసం? నేను ఈ బిగ్ బాస్ ముఖ్యంగా చూసేది అయితే నా ఫేవరెట్ హీరో రవి గారు అండి, హ్యాంకర్ రవి గారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్మైల్ కానీ, ఆయన అందం కానీ, మహేష్ బాబు గారు లాగా ఉంటారు ఆయన. నేను మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. నేను రవి గారిని చూస్తే మహేష్ బాబు గారిని గుర్తు తెచ్చుకుంటాను. నాకు ఆయన అంటే అంత ఇష్టం. నేను రవి గారి గురించే నేను బిగ్ బాస్ చూస్తున్నాను సార్. హ్యాంకర్ రవన్న ఎవరు చూడని కోణంలో దుర్గారావు గారు మిమ్మల్ని చూశారు. మహేష్ బాబు గారు లాగా ఉంటారంట, మహేష్ బాబు గారి నవ్వు, మీరు గ్లామర్ అని తెలుసు. మరి ఇంత గ్లామర్ అని మాకు ఇప్పుడు దుర్గారావు గారు చెప్పిన తర్వాతే తెలిసింది. సో అంటే ఇప్పుడు మొత్తం మీ సపోర్ట్ అయితే యాంకర్ రవణకి, రవి గారికి. ఎందుకంటే ఆయన నేను ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి రవి గారిని. ఎప్పుడు కూడా కోపడతాం చూడలేదండి, ఎప్పుడు చిరునవ్వు, నవ్వుతా చక్కగా పలకరిస్తా. చాలా ప్రతి ఒక్కరికి బాగా ఎంకరేజ్ చేస్తారండి. నిజంగా యాంకరింగ్ కూడా చాలా బాగుంటుందండి ఆయనది. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళక ముందు కలిశారు ఆయన్ని? బిగ్ బాస్ వెళ్ళక ముందు నువ్వు రెడీ నేను రెడీ షో చేసామండి. చాలాసార్లు ఆయన కలిశాను. మీరంటే మాకు చాలా ఇష్టం సార్ అని చెప్పాం. నన్ను కూడా చాలా బాగా చూస్తారండి రవి గారు. ఇంకెవరు రవణ కాకుండా ఇంకెవరైనా అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఇష్టమైన వాళ్ళు ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు అలా అలా? జస్వంత్ షణ్ముఖం ఉన్నారు, ఆ అబ్బాయి అంటే బాగా ఇష్టం. షన్ను, మిస్టర్ షన్ను చాలా మంచివాడండి ఆ అబ్బాయి. నేను మీ ఇద్దరం కలిసి క్రాస్ పోకరం చేసామండి. అందరూ అప్పటి నుంచి పరిచయం అండి. నన్ను కూడా చాలా బాగా మాట్లాడతారు. అంటే వయసులో పెద్దోడు కాబట్టి బాగా గౌరవిస్తారండి అందరూ. ఇంకా జబర్దస్త్కి వచ్చేటప్పటికి ఇక మా సుడిగల్ సుధీర్ గారు, ఆది గారు బాగా నన్ను బాగా చేయంతారండి. అక్కడ ఇన్ని ప్రోగ్రాలు చేశారంటే సుధీర్ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. ప్రతి దాంట్లో దుర్గారావు గారికి అవకాశం ఉంటే కష్టపడి వచ్చారు పైకి. ఆయనకి నాకు మంచి స్థానం ఇస్తారండి. నేను ఎల్లగానే క్యారబన్లో కూర్చుని సార్ అనేసి ఒక సుధీర్ అన్న, సుధీర్ గారు ఒక తల్లిదండ్రులాగా భావించి చాలా బాగా చూస్తారండి ఆది గారు. మీరు చెప్పండి మీ ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్లో? మీ ఆయనలాగానే మీరు కూడా యాంకర్ రవి అంటారు. రవి గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎందుకు, ఎందుకు అంత? ఎందుకంటే మేము ఏ షోకి వెళ్ళినా చాలా బాగా ఎంకరేజ్ చేస్తాం, ఇవి చాలా బాగా చేస్తారండి. ఇంట్లో మనుషులాగా పలకరించి అని చేస్తారండి, అందుకని బాగా ఇష్టం అండి. సో మొత్తం మీద ఇక ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. టిక్ టాక్ బ్యాన్ చేశారు, ఇప్పుడు రీల్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు? ఇప్పుడు టిక్ టాక్లో రీల్స్ మీరు ముందుంటారు మేడం. ఏ సాంగ్నైనా, ఏ సాంగ్నైనా ఫస్ట్ ఫేమస్ చేయడానికి మీరు ముందుంటారు. అభిమానులు ఎలా చెప్తే అలా చేస్తానండి. దుర్గారావు అలాగే చేస్తాడు, అభిమానులకి ఎలాగైతే కోరుకుంటున్నారో అలాగే చేస్తానండి. ఇప్పుడు కూడా అభిమానులకు అందుబాటులో ఉంటాడు అండి దుర్గారావు. అభిమానులకి అందుబాటులో దుర్గారావు గారి నాట్య మండలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.